ఈరోజు రాష్ట్ర విభజన వల్ల ఈరోజు సుమారు 197,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సంస్థలు షెడ్యూల్ 9 లో షెడ్యూల్ 10 లో ఈరోజు పొందుపరుచున్నాయి మరి అది మాట్లాడుకోవాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మీరేమో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నా సొంత సోదరు లాంటి వారిని కౌగిలించుకొని భోజనాలు పెట్టుకొని ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి మరి రాష్ట్రం కోసం ఈ విషయాల గురించి మీరు మాట్లాడలేరా ముఖ్యమంత్రితో 197,000 కోట్ల రూపాయలు ఇన్ని ఇంత విలువ చేసేటటువంటి సంస్థలు ఇంకా విభజన కోసం ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన మీద మనం మీటింగులు పెట్టుకొని దాని మీద డిసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే దాని గురించి ఒక్కసారైనా మరి తెలంగాణ ముఖ్యమంత్రితో గాని తెలంగాణ ప్రభుత్వంతో గాని మీరు మీటింగులు పెట్టి ఇదిగో ఈ రకంగా మాకు ఆస్తులు రావాలి మా హక్కు ఇది ఉంది అనేది ఒక్కసారైనా గట్టిగా అడగగలిగారా మరి ఇంత సాన్నిహిత్యం ఉంది ఇంత అనుబంధం ఉంది ఆ ముఖ్యమంత్రితో అని చెప్తున్నారు మరి అక్కడైనా సరే కనీసం ఒక విజయం చెప్పుకునేటటువంటి ఒక అంశమైనా ఉండాలి కదా మరి అక్కడ కూడా లేదు అంటే కేవలం మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ అంశాలన్నీ వినియోగించుకొని ప్రజల్ని మభ్యపెట్టారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీ తాలూకా ప్రయారిటీ అంతా కూడా ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు కాదు ఈ రోజు మీ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు దాని నుంచి ఎలా మీరు తప్పించుకోవాలి మీ బెయిల్ తాలూకా ఏదైతే స్టేటస్ ఉందో దాన్ని ఎలా పొడిగించుకోవాలి సిబిఐ తాలూకా విషయంలో ఈడీ తాలూకా విషయంలో ఏ రకంగా లాబింగ్ చేసుకోవాలి ఇటువంటి విషయాల్లో మాత్రం మీకు అద్భుతంగా మీ బ్రెయిన్ పనిచేస్తుంది కానీ ఎందుకు అదే రకంగా లాబీ చేసి ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు ఈరోజు బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైనా ముఖ్యమైనటువంటి బిల్లులు ఈరోజు పార్లమెంట్ లో ఆమోదం పొందాలనంటే రాజ్యసభ వాళ్ళకి ఆమోదం తెలియజేయాలి మరి రాజ్యసభలో కూడా ఒక బలమైనటువంటి 6 ఎంపీలు ఉన్నారు మీకు మరి ఎందుకు ఒత్తిడి తీసుకొని రావట్లేదు అల్టిమేటం ఎందుకు జారీ చేయలేకపోతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏదైనా బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలనంటే రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి మాకు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయండి అని గట్టిగా నిలదీసేటటువంటి హక్కు మరి మీకున్నప్పుడు ఎందుకు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఎందుకు ఆలోచి పడుతున్నారు ఇంకా కేవలం మీ కేసుల కోసం నేను ఇందాక చెప్పినట్టు 2014 కూడా కేవలం మీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీరు నడుపుతున్నటువంటి పార్టీని మళ్ళీ పవర్ లో ఎలా తీసుకొని రావాలని రాజకీయంగా ఆలోచించి కేంద్రంకు వెళ్ళి ఆ రోజు ఎంపీగా ఉన్నా సరే మీరు పోరాటం చేయకుండా మానేశారు మరి అదే రకంగా ఈ రోజు కూడా మళ్ళీ అదే స్టోరీ మళ్ళీ తీసుకొని వచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి మీకుండి ఇంత బలం మీకుండి రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ తాలూకా రిప్రజెంటేషన్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కానీ రాష్ట్రం తాలూకా ఒక్క అంశం కూడా మనం మాట్లాడుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ మీరు అదే ఆలోచనతో నా ముఖ్యమంత్రి పదవి ఎలా కాపాడుకోవాలి నా తాలూకా కేసులు ఎలా కాపాడుకోవాలి నా తాలూకా అక్రమ ఆస్తులు ఎలా కాపాడుకోవాలని మళ్ళీ మళ్ళీ దాని మీదే మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు మరి అదే రకంగా పోలవరం ప్రాజెక్టు ఉంది దాని మీద అయినా సరే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని సుమారు 70% నిర్మించారని చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లోనే రాస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఒక స్థాయికి తీసుకొని వస్తే ఆ 30% కంప్లీట్ చేయాల్సినటువంటి విషయంలో కూడా మీ తాలూకా అవినీతిని చూపించుకొని దాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాలైనటువంటి ప్రాజెక్టులను ఇబ్బందుల్లో ఈరోజు పెట్టి అసలు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవాలి మరి పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు తీసుకొని వచ్చి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్రం నిధులు ఇస్తే మనం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద కూడా సరిగ్గా శ్రద్ధ వహించి ఈరోజు చేయలేకపోతున్నారు మరి కానీ మీ పబ్లిసిటీ కోసం మాత్రం అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా విగ్రహం పెట్టి సంబరాలు చేసుకోవాలి మరి ప్రాజెక్టు విషయం ఏంటి ప్రాజెక్టుని గాలికి వదిలేసి మీ తాలూకా పబ్లిసిటీ కోసం ఈ రోజు విచ్చలవిడిగా మీరు ఖర్చులు పెట్టుకొని ఇలా చేస్తే రాష్ట్ర దివాళా తీక ఇంక ఏం చేస్తుంది మరి ఇన్ని కార్యక్రమాలు మనం కేంద్రం నుంచి చేయాల్సుకుని ఉన్నా సరే మీరు మాత్రం రాష్ట్రంలో తిరుగుతూ మేమేదో రాష్ట్రంలో డబ్బులు పంచుతున్నాం ప్రజలకు ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు అసలు ఎవరు డబ్బులు మీరు ఇస్తున్నారు ప్రజల దగ్గరే డబ్బులు దండుకొని ఈరోజు రేట్లు నిత్యావసర సరుకులు పెంచి పెట్రోల్ డీజిల్ తాలూకా ధరలు పెంచి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఒక జేబులో డబ్బులు తీసుకొని మీరు దాంట్లో వాటా మీరు ఉంచుకొని మళ్ళీ తిరిగి ఏదో రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారని చెప్పి మాయ మాటలు చెప్పి మీరు చేస్తున్నారు స్కీమ్స్ ఈరోజు ఆ స్కీమ్స్ కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సగానికి సగం స్కీమ్స్ మీరు ఈరోజు పేర్లు మార్చి ఏదో అట్రాక్టివ్ గా పబ్లిసిటీ మీరు ఒక కొన్ని ఏజెన్సీలు పెట్టుకొని పబ్లిసిటీ చేసి ఈ రోజు మళ్ళీ తిరిగిస్తున్నారు అందులో కూడా సగం స్కీమ్స్ మీరు చేయలేకపోతున్నారు ఈరోజు చంద్రన్న మొదలు పెట్టినటువంటి భీమా సౌకర్యం కానీ అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే పెళ్లి కానుక కానీ సంక్రాంతి కానుక కానీ
ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తే అవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో 9 స్కీములు మేము చేస్తామని చెప్పి అందులో కూడా అవినీతితో కూడినటువంటివి రాజకీయంతో కూడినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రజలకి చెప్తూ మేము ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం ఒకటే చెప్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి సూటిదైనటువంటి ప్రశ్న స్పెషల్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది, స్పెషల్ స్టేటస్ కోసం ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, దీనికి సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు అయినా సరే, నేను ఈరోజు అడుగుతున్నటువంటిది కాదు, మీరే ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు గట్టిగా చెప్పారు, రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఈ రోజు కూడా మీ తాలూకా సాక్షి టీవీలో చూసుకుంటే ప్రతి రోజు కూడా ప్రసారం చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఏమని 25కి 25 మంది ఎంపీలు గెలిపించండి, కేంద్రంతో పోరాటం చేసి మేము తీసుకొని వస్తామని. మరి ఏమైంది ఆ పోరాట ప్రతిమ? మీ గొప్పతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. గొప్పతనం అంటే రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, రాష్ట్రం దగ్గర డబ్బులు ఎలాగో రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టిస్తుంటే దాన్ని మీరంతా కూడా కలగలిపి ఏదో మాయ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ గొప్పతనం నిరూపించుకోవాలంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా తీసుకొని రండి, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు తీసుకొని రండి, అలాగే మనకు కట్టాల్సినటువంటి క్యాపిటల్ అమరావతి కోసం నిధులు తీసుకొని రండి. మరి ఇటువంటి ఇన్ని అంశాలు ఉంటే రైల్వే జోన్ కోసం మీరు పోరాటం చేసి అది తీసుకొని రండి. మరి ఇన్ని అంశాలు ఉంటే ఇన్ని అంశాల్లో మీ తాలూకు గొప్పతనం చూపించుకునేటటువంటి అవకాశాలు మీకుంటే అవన్నీ కూడా వదిలేసి చేశారనంటే ఎంత లాలూచిపడి మీ ప్రయారిటీస్ ని ఏ రకంగా మార్చుకొని ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ నమ్మకాన్ని కొల్లగొట్టి ఈరోజు చేస్తున్నారు అన్న విషయాన్ని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.